హలో వ్యూయర్స్, ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ గంట ఉంది కదా, అది యాక్టివేట్ చేసుకుంటే మా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని చూసేయచ్చు. బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ హవా కొనసాగుతోంది. సీజన్ 1లో గెలిచిన విన్నర్ శివబాలాజీ కానీ, అందులో పార్టిసిపేట్ చేసిన ప్రిన్స్ ఆదర్శ్ కానీ, సీజన్ 2 విన్నర్ కౌశల్ మందా, అలాగే అందులో పార్టిసిపేట్ చేసినటువంటి తనీష్ సామ్రాట్ ఇంకా మంచి స్క్రిప్ట్ కోసం వెతుకుతూ ఉంటే, సీజన్ 3 విన్నర్ రాహుల్ మాత్రం హౌస్ నుండి బయటకు వచ్చిన దగ్గర నుండి వరుస అవకాశాలతో దూసుకుపోతున్నాడు. ఇక రాహుల్తో పాటు బిగ్ బాస్ 3 పుణ్యమ అని అందులో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్స్ అందరూ కూడా అందివచ్చిన ఆఫర్లతో ఫుల్ బిజీ అయిపోయారనే చెప్పాలి. ఇక అందులో ముఖ్యంగా విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ గురించే చెప్పుకోవాలి. ఓ పక్క సినిమాల్లో పాటలు, మరో పక్క సొంత ఆల్బమ్స్, ఇంకో పక్క సినిమాల్లో నటించే అవకాశాలతో దూసుకుపోతున్నాడు మనోడు. క్షణం ఖాళీగా లేకుండా ఫుల్ బిజీ అయిపోయాడు రాహుల్ సిప్లిగంజ్. ఇక ఎంత బిజీ అయినా అప్పుడప్పుడు పునర్నవ్వితో కలిసి సోషల్ మీడియాలో దర్శనమిస్తూనే ఉన్నాడు. ఇక ఇప్పుడు పెళ్లి కొడుకుగా మారిపోయాడు రాహుల్. పెళ్లి బట్టలతో సాంప్రదాయంగా కనిపిస్తున్నాడు. అదేంటి, రాహుల్ అప్పుడే పెళ్లి చేసుకుంటున్నాడా అంటే, నిజమే పెళ్లి చేసుకుంటున్నాడు మరి, కానీ రియల్ లైఫ్లో కాదులేండి. రియల్ లైఫ్లో రాహుల్ కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తున్న రంగమార్తాండ సినిమాలో నటిస్తుండగా, ఈ సినిమాలో రాహుల్కి జోడీగా శివాత్మిక రాజశేఖర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక సినిమాలో భాగంగానే రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి కొడుకుగా మారిపోయాడనమాట. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో, రియల్ లైఫ్లో పెళ్లి చేసుకుంటున్నావు సరే, మరి రియల్ లైఫ్లో పప్పన్నం ఎప్పుడు పెడతావు రాహుల్ అన్న అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.